चित्तूर जिला रेणुगुंट विमानाश्रम समीपंलोनी श्री बालाजी वैद्यशालालो नूतनंगा एर्पाटु चेसिन कोविड सेंटर्नु तिरुपति पार्लमेंट सभ्युलु गुरुमूर्ति ज्योति प्रज्वलनं चेसि प्रारंभिंचारु। अनंतरं वैद्यशालालो नूतनंगा एर्पाटु चेसिन विविध विभागालनु प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో బాలాజీ వైద్యశాలలో 245 బెడ్లతో నూతనంగా కోవిడ్ సెంటర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు। సెన్సస్ ఆధ్వర్యంలో దాదాపు 240 బెడ్లు కోవిడ్ కేర్కి కేటాయించడం జరిగింది। ఇందులో 60 బెడ్లు ఐసీయూ, ఈ వీటిల్లోనే దాదాపు 90 వెంటిలేటర్లని అందుబాటులో ఉంచడం జరిగింది। ఎవరైనా డెల్టా వేరియంట్తో కానీ లేదంటే ఒమిక్రాన్ వేరియంట్తో కానీ ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులు ఏదైనా ఎదురైనా వెంటనే సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం। గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ముందు చూపుతో దాదాపు ఈ రాష్ట్రంలో 426 ఆక్సిజన్ ప్లాంట్ని వివిధ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। సో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంతో ఉంది। ప్రజలెవరు వాళ్ళైనా పడాల్సిన అవసరం లేదు। మరి తిరుపతిలో అయితే వియా హాస్పిటల్ కావచ్చు, పద్మావతి మెడికల్ కాలేజీలో కావచ్చు, పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్ కావచ్చు, కృష్ణ కావచ్చు, అలాగే ఇక్కడ శ్రీ బాలాజీ స్టాఫ్ మెడికల్ సైన్సెస్లో కావచ్చు, అభినందన సౌకర్యాలతో అన్ని అందరూ తల్లి వస్తువులతో కోవిడ్ కేర్కి సంబంధించినటువంటి ఐసీయూలో ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేయబడి ఉన్నాయి। సో ప్రజలు తగు జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్ వచ్చారంటే మంచి వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను। అన్ని ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, వార్డ్ సెంటర్లో గ్రామ సచివాలయ సంబంధించిన వైఎస్ఆర్ హెల్త్ కేర్స్ కావచ్చు, కిట్లని మనం అందుబాటులో ఉంచున్నాం। ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏఎన్ఎం కావాలి, వాటి కావచ్చు, ఏదన్నా కోవిడ్ అనే అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ కిట్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, కొరత అయితే ఏం లేదు। అందరికీ నమస్కారం, ఇది బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఈ కోవిడ్ కేర్ సెంటరు కోవిడ్ హాస్పిటల్ ప్రారంభం ఈరోజు జరగడం జరిగింది। మన ఎంపీ గారు తర్వాత ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం చేయబడింది। దీనికి సహకరించిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పరచడం జరిగింది। 240 బెడ్లతో పాటు ఆక్సిజన్ బెడ్లు, తర్వాత 60 ఐసీయూ బెడ్లు, వీటికి సంబంధించి వెంటిలేటర్లు, ఆక్సిజన్ సప్లై మరియు ఈ దీనికి కావాల్సిన ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రే, సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ స్కాన్లు, తర్వాత మెరుగైన డాక్టర్లు, స్పెషలిస్టులు, మెడికల్ స్పెషలిస్టులు, తర్వాత పల్మనాలజీ, తర్వాత అనస్థీషియా స్పెషలిస్టులు, టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్ అందరూ 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకైతేనేమి, దూరప వాళ్ళకైతేనేమి, రాయలసీమ ప్రజలకైతేనేమి సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున ఈ పర్మిషన్ రావడం జరిగింది।